నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బీజేపీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మరియు బీజేపీ అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోళ ఆనంద్ ఆధ్వర్యంలో హర్యానా రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో బీజేపీ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం పట్ల శ్రీకాళహస్తి పట్టణంలోని బీజేపీ కార్యాలయం నందు బాణాసంచా కాల్చి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని ఘనంగా సంబరాలు చేసుకున్నారు. కోళ ఆనంద్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో అతి త్వరలోనే భారతదేశం అగ్రరాజ్యంగా వెలుగొందుతుందని తెలియజేశారు. భారతదేశంలో మరి 2014 కావచ్చు, 2019 కావచ్చు, 2024 కావచ్చు, దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం. అదే రకంగా ఎక్కడ చూసినా రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే అక్కడ కూడా ఘన విజయం సాధిస్తుంది భారతీయ జనతా పార్టీ. హర్యానా చూసాం, 3 పర్యాయాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం, మరి పూర్తి హక్కులతో భారతదేశానికి సొంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఈరోజు ఎన్నికలు జరిగితే గణనీయంగా బహుశా అధికారం రాకపోవచ్చు, కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బలవంతంగా 370 రద్దు చేశారని కొన్ని కారుకూతులు కూర్చున్నటువంటి యదవులు కూడా ఈరోజు కళ్ళు తెరవండి. ఈ ఎన్నికలు కనువిప్పు కావాలా, వారందరూ కూడా చెంపపెట్టు కావాలా. ఎందుకంటే ఈరోజు చూసాం, ఓట్లేశారు ప్రజలు, భారతీయ జనతా పార్టీ స్వాగతం ఇచ్చింది జమ్మూ కాశ్మీర్ ప్రజలు, అద్భుతమైనటువంటి ఓటు శాతం ఇచ్చారు, మాకు ఎమ్మెల్యేలు ఇచ్చారు అక్కడ. అంటే ఎంత స్థాయి పెరిగింది భారతీయ జనతా పార్టీ ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. మరి అందుకే ఈరోజు అటు హర్యానాలో 3వ పర్యాయం, అదే రకంగా ఏదైతే జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించే పరిస్థితి మేము విజయంగా భావిస్తున్నాం. మేము ఈ విజయాన్ని ఘన విజయంగా భావిస్తున్నాం. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది, ఆశామేశ విషయం కాదు ఇది, ప్రతి ఒక్కరు కూడా భారతీయ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. మరి ఇంత ఓటు శాతం ఇన్ని నియోజకవర్గాలు మరి ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చారంటే వారందరూ కూడా ఇష్టం లేకుండా ఆ 75 సంవత్సరాల బానిసలాగా బతికారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు నిజంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలకి ఈ ఎన్నికలతో ఈ రిజల్ట్తో నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఈరోజు ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా పండుగ చేసుకునే పరిస్థితి. అందుకే ఎక్కడ చూసినా ఈ పండుగ వాతావరణం కావచ్చు, మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ జెండాని శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు ఏదైతే విజయం సాధించారో దానికి కానీ ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు మా నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు ధన్యవాదాలు చేయండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీరు చూశారు సర్వేలు అంటే నేను ఎవరిని తప్పు మాట్లాడడం తప్పు చెప్పేవాడిని కాదు. ఆంధ్ర రాష్ట్ర సర్వేలు ఏమైనాయి అది కూడా మీరు ఆలోచించండి. హర్యానా సర్వే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా గత దోపిడీ ప్రభుత్వానికి, దొంగల పార్టీకి, వైసీపీ పార్టీ ఏదైతే ఉందో, అరాచక పార్టీ ఉందో, అరాచక పార్టీ మళ్ళీ వస్తుంది సర్వేలు ఇచ్చారు, అధికారం వచ్చేసరి ఇచ్చారు. పట్టుమని ఈడుస్తంటే 11 స్థానాలు రాలా. మరి హర్యానాలో కూడా అద్భుతమైన పరిపాలన ఏదైతే ఉన్నారు, మనోహర్ ఖట్టర్ గారు ఉన్నారో, ఆయన కేంద్ర మంత్రి అయినారు, కేంద్ర మంత్రి అయినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి సింగ్ సన్వి ఎవరైతే ఉన్నారో ఆయన అద్భుతమైన పరిపాలన చూపించారు ఈ 4 మాసాల్లో ఆ రాష్ట్రంలో. ఈ 4 మాసాలు అద్భుతమైన పనితీరు కనిపెట్టి ఎందుకంటే పత్రికలు రాశాయి, మీడియా ద్వారా చూసాం, మా పార్టీ ద్వారా మేము కనుక్కున్నాం, కేంద్ర పార్టీ కూడా మాకు తెలియజేసింది. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, అందుకోసమే మరి మాజీ ముఖ్యమంత్రికి ఈరోజు కేంద్ర మంత్రి మనోహర్ ఖట్టర్ గారికి కేంద్ర క్యాబినెట్లో స్థానం ఇవ్వడం, మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ప్రయోగాత్మకంగా ఈరోజు సక్సెస్ అయినటువంటి ఆసామాసి విషయం కాదు. అది ముఖ్యమంత్రి గారు అద్భుతమైన పనితీరు కనిపించారు, అందువల్ల రికార్డు బద్దలు కొట్టింది భారతీయ జనతా పార్టీ. హర్యానా చరిత్రలో హ్యాట్రిక్ కొట్టిందంటే అది ఆసామాస విషయం కాదు, అది అద్భుతమైన విజయంగా మేము భావిస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటాం. నరేంద్ర మోడీ.
भारत माता जय जय माता भारत माता जय जय माता भारत माता